డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవించలేకపోయినా ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం రూపంలో ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. విజయవాడలో ఈ నెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిసేలా ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అణగారిన అట్టడుగు ఇతర వర్గాల అభ్యున్నతికి ఆయన చూపించిన మార్గమే దిక్సూచి అన్నారు. అంబేద్కర్ ఆశయ బాటలో ప్రభుత్వం పయనిస్తూ విజయవాడలో 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. నమస్కారం. విజయవాడలో 19th జనవరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125 ఫీట్ స్టాచ్యూని గౌరవనీయులు సీఎం గారు ఇనాగరేట్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి 9th జనవరి నుంచి 12th జనవరి వరకు అన్ని గ్రామ సచివాలయంలో, జిల్లాలో, మండల హెడ్ క్వార్టర్స్లో అన్నిట్లో జన్ భాగీదారీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంబంధించి ఏమేం ఆయన ఇచ్చిన టీచింగ్స్ ఏమున్నాయి, ఆయన సంబంధించి ఫొటోస్ ఏమున్నాయి, దానికి ఫోటో గ్యాలరీ పెట్టడం, డిబేట్స్ కాంపిటీషన్ పెట్టడం, దాంతోపాటు ప్రతి సచివాలయంలో ఆయన ఫోటోని గార్లాండింగ్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడెక్కడ ఆయన స్టాచ్యూస్ ఉన్నాయి దాన్ని కూడా క్లీనింగ్ అంతా చేసుకొని గార్లాండింగ్ చేయడం జరుగుతుంది. 12th వరకు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ రోజు కలెక్టరేట్లో కూడా దానికి సంబంధించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లైఫ్ టైం సంబంధించి ఆయన టీచింగ్స్, ఆయన ఫొటోస్, ఫొటోస్, బుక్స్ సంబంధించి అన్ని మంచి ఫొటోస్ అంటే విజయవాడ నుంచి తెచ్చుకొని ఇక్కడ పెట్టడం జరిగింది.